కర్నూలు జిల్లా గోరుకల్లో నిర్మించిన రిజర్వాయర్ కు 100 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే లీకుల కారణంగా అందులో నీళ్లు బయటకు వెళ్లిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలని, గోరుకల్లు గ్రామాన్ని నీళ్లు మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? పనుల్లో నాణ్యత లేకపోవటం వల్లనే నీరు లీక్ అవుతోందా? గోరుకల్లు రిజర్వాయర్ అసలు భద్రమేనా? వాచ్ ది స్టోరీ. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి మరో కోనసీమగా మార్చాలన్నది వెనకటి ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆశయం. దానిలో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ను పోతిరెడ్డిపాడు నుంచి కడప జిల్లా గండికోట రిజర్వాయర్కు తరలించాలని పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకలు వద్ద భారీ రిజర్వాయర్ను నిర్మించారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో 10 TMC నీటిని నిల్వ చేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇక్కడ నీటిని నిల్వ చేసి గాలేరు, నగరి, హంద్రి, నీవా కాలువల ద్వారా కడప జిల్లా గండికోట రిజర్వాయర్కు చేరవేయాలనేది ప్లాన్. ప్రాజెక్టు పూర్తయింది, కాలువలు రెడీ అయ్యాయి, అంతా బానే ఉంది, ఇంకేంటి ఆలస్యం అనుకుంటూ మొదటి విడతగా 2 TMC నీటిని గోరుకల్లు రిజర్వాయర్కు ఈ మధ్యనే విడుదల చేశారు. 10 TMC నీటిని ఆపే కెపాసిటీతో కట్టిన ఈ రిజర్వాయర్లో 1.5 TMC నీరు చేరేటప్పటికే లీకులు మొదలయ్యాయి. లీకుల కారణంగా నీళ్లు చుట్టుపక్కల ప్రాంతాలను, గోరుకల్లు గ్రామాన్ని చుట్టుముట్టాయి. అసలు ప్రాజెక్టు నుంచి సీపేజీ ఎక్కడి నుంచి వస్తోంది, ఏ విధంగా వస్తుందన్నది పరిశీలిస్తే రిజర్వాయర్ కోసం నిర్మించిన మట్టి బండ అడుగు భాగం నుంచి సీపేజీ వస్తున్నట్లు తేలింది. రిజర్వాయర్ కట్టను 45 మీటర్ల ఎత్తు వరకు కట్టాలన్నది ఒరిజినల్ ప్లాన్. అయితే 30 మీటర్ల ఎత్తు వరకే ప్రస్తుతం ఉన్న బండుంది. కట్ట అంత స్ట్రాంగ్ గా ఉండకపోవడానికి ఇది కారణం కావచ్చు అంటున్నారు. 1.7 కిలోమీటర్ల పొడవున ఈ మట్టితో రిజర్వాయర్ బండిని నిర్మించారు. అయితే ఈ మట్టి నిర్మాణాన్ని చేయడానికి మొత్తం 45 మీటర్ల హైట్ లేపాల్సి ఉండగా కేవలం 30 మీటర్ల హైట్ తో దీన్ని ఆపేశారు. ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 45 మీటర్ల హైట్ లేపాల్సి ఉంది. రిజర్వాయర్ కింది భాగంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి సైతం నీళ్లు వచ్చేశాయి. రిజర్వాయర్ బండ్ మధ్యలో భూమి అడుగున సొరంగంలా నిర్మించేదాన్నే గ్యాలరీ అంటారు. రిజర్వాయర్లో వచ్చే లీకులు సరిచేయడానికి, వాటిని గమనించడానికి ఈ గ్యాలరీ ఉపయోగిస్తారు. గ్యాలరీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో మోటార్లు పెట్టి అందులో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. సీపేజీ కారణంగా బయటికి వచ్చేస్తున్న నీళ్లను ప్రొక్లైనర్లను పెట్టి కాలువల్లోకి ఛానలైజ్ చేస్తున్నారు. అయినా కూడా నీళ్లు ఆగటం లేదు. పన్నెండు TMC నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ కట్టను మట్టితో కట్టడమే లీకేజీకి కారణమంటున్నారు. నీటి ప్రవాహ వేగాన్ని, పెద్ద మొత్తంలో నిల్వ చేసిన నీళ్లను తట్టుకునే కెపాసిటీ మట్టి కట్టలకు ఉండదనేది ఇంజనీర్ల మాట. గోరుకల్లు రిజర్వాయర్ కు 3 వంతుల కట్టను మట్టితో కట్టేయడమే ఈ పరిస్థితికి కారణమైందన్న వాదన వినిపిస్తుంటే, గోరుకల్లు ప్రాంతంలో నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే మట్టి కట్టే కరెక్ట్ అని చీఫ్ ఇంజనీర్ చెప్తున్నారు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సిమెంట్ తో కట్టేసి ఉంటే చాలా భద్రంగా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది అని అనుకుంటారు, కానీ తప్పు. ఆ ఫార్మేషన్ కు ఎత్తన బండి సేఫ్ అన్నమాట. అసలు మనకు సీపేజ్ వస్తే థ్రెటనింగ్ కాదు, మిగతా చోట్లలో మన వెలుగోడులో కానీ అక్కడ ఇంకా ఎక్కువ వచ్చింది. వెలిగోడు, బ్రహ్మసాగర్, కండలేరు, గాజుల దిన్నె రిజర్వాయర్లు సైతం ఈ విధంగానే నిర్మాణమయ్యాయని, వాటిల్లో కూడా మొదట ఇదే విధంగా నీళ్లు లీక్ అయ్యేవని, నిజానికి ఇంతకన్నా ఎక్కువగా ఆ సీపేజీ ఉండేదని అధికారులు చెబుతున్నారు. వరుసగా వస్తున్న సమస్యల్ని గుర్తిస్తూ వాటికి నివారణ చర్యలు చేపడుతూ వెళ్లటమే దీనికి పరిష్కారమంటున్నారు. రిజర్వాయర్ వెనక భాగంలో సీపేజీ అయ్యే ప్రాంతంలో లోడెడ్ బర్మ్ తో నింపాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచించిందని అధికారులు చెబుతున్నారు. మట్టి, ఇసుక, కంకర కలిపిన మిశ్రమాన్ని లోడెడ్ బర్మ్ గా పిలుస్తారు. వెలుగోడు నింపినప్పుడు గాలిలో నింపినప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. అక్కడ కూడా బండ్స్ ఫామ్ చేశారు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు లావిష్ గా చేయమన్నమాట, డబ్బు తక్కువ డబ్బులతో పని చేయడానికి ప్రయత్నిస్తాం. డిజైన్స్ అది చాలు అన్నప్పుడు లోడెడ్ బర్మ్ యాడ్ చేయడం అని ప్రతిచోటప్పుడు నెల్లూరులో సోమశిల్లో చేశారు, కండలేరు చేశారు, మండగా వెలుగోడులో చేశారు, మళ్ళీ గాజులు దిన ప్రాజెక్ట్ చేశారు. రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరగలేదని, నాణ్యత లోపం అస్సలు జరగలేదంటున్న అధికారుడు గోరుకల్లు గ్రామానికి వచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నారు. కొంతకాలానికి అన్ని సీపేజీలు సర్దుకుంటాయని చెప్తుండగా గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు.
గ్రామం వదిలి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఊళ్ళో పరిస్థితి దయనీయంగానే ఉంది. గోరుకలు గ్రామంలో ఎటు చూసినా నీళ్లే. బావుల్లో నీరు ఉబికి ఉబికి వస్తోంది. ఎవరి ప్రమేయం లేకుండానే బోర్ల నుంచి నీళ్లు పైకొచ్చేస్తున్నాయి. టాయిలెట్లు నీటితో నిండిపోతున్నాయి. రోడ్లు జలమయమైపోతున్నాయి. గ్రామం మధ్యలో ఉన్న కోనేరులోకి నీళ్లు ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నాయి. అసలు నీళ్లే లేని కోనేరు, రోడ్డు ఒకే లెవెల్లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లెట్రిన్ గుంతలు కూడా నీటితో మునిగిపోయాయి. ఆ గ్రామం ఇళ్ల గోడలు నానిపోతున్నాయి, ఒకటొకటిగా కూలిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను నీళ్లు ముట్టడించడం ప్రధాన సమస్య కాదు, నీళ్లు నిల్వ ఉంచాల్సిన రిజర్వాయర్ ఉండాల్సినంత పటిష్టంగా లేదన్నదే అసలు సమస్య. ఇలా నీళ్లు లీకైతే రిజర్వాయర్ ఉండి కూడా వృధానే. అందుకనే నిపుణులు చెప్పినట్టుగా లోడెడ్ బర్మ్తో కట్టను స్ట్రాంగ్గా తయారు చేయాలని స్థానికులు కోరుతున్నారు.